Hi friends, welcome to Glory's Kitchen and Vlogs. ఈ రోజు మన రెసిపీ అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర పచ్చడి. మిక్సీతో పని లేకుండా చాలా క్విక్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే విధంగా చూపిస్తానండి. మరింకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండు మిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి మూత పెట్టాలి. ఈ విధంగా గోంగూరను కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, టూ స్పూన్స్ కారం వేసి గోంగూరను ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వలన గోంగూర అంతా మెత్తగా పేస్ట్లా అవుతుంది. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అంతా ఇలా మెత్తని పేస్ట్లా తయారవుతుంది. ఒకసారి అంతా కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు వాడుకోవచ్చండి. ఎలా ఉందండి రెసిపీ, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను సూచనల్ని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.